విషయాల్లో అవకతవకలు ఇరవై మూడు దెక్కలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే నలభై విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను, చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా ఎక్కడ జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలు ఉండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడుంటే, ఆ పూజారి ముందర ఒక పది మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే, ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే, ఎక్కడే పోతున్నాడు అని అడుగుతున్నా. అదే మన అందరం కూడా నేను ఒకటే చెప్పాను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అందరికీ పవిత్రమైన దేవాలయం. హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువై వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలేం పోతారు, ముస్లింస్ మక్కాకు పోతారు, వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు మొన్న ఎలక్షన్లైనా? ఎక్కడికి పోయాడు? జెరూసలేం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, ఆ ఇష్ట దైవం, తప్పులేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని. విజయనగరం వచ్చేదే 28వ తారీఖు సంఘటన జరిగింది, 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు సిగ్గుందా ముఖ్యమంత్రికి, బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చారా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మహడలమ్మైంది? మీరందరూ చెప్పండి, మీరంటే దేవుడంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాన కోట్లంటే లెక్కల, ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, కబద్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకో పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలా మంది గోవుల్నిచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే, కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్ట లేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను. మీరు చూశారు, చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందన్న కొండే పూజారుల్ని ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇన్సిడెంట్ జరగతానే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, తలదీసేశారో, బాధపడుతూ ఏడుస్తూ కిందికి ఈవోకి ఆ కొండే పూజారులకు ఫోన్లు చేశాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే 3 గంటల తర్వాత రఫ్గా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ జాగ్రత్తలు కూడా వచ్చాయి. అక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు. ఆర్డీఓ రాలా. నేను అడుగుతున్న
కలెక్టర్ ని ఆర్డివడి మీకు బాధ్యత లేదా ఇక్కడ ఉండే మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ తోనే ఆర్డివ రావాలి నీ ముఖ్యమంత్రి పోగ్రా ఉండొచ్చు బంగాళ గాతలో కలిసిపోవచ్చు కానీ నీకు ఒక బాధ్యత ఉంది గుర్తు పెట్టుకోండి వచ్చి ఒక సీరియస్ ఇష్యూని పట్టించుకోకుండా ఆ రోజంతా పోలీసులు వచ్చారు పోలీస్ డాక్టర్ వచ్చాయని చెప్పారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడేది కొలనుందో దాని దగ్గరికి తిరిగింది ఇంకొక దారి ప్రకారం కిందకు వచ్చిందని పూజారి గారు వాళ్ళు నాకు చెప్పారు అవన్నీ అయిన తర్వాత నీళ్ళున్నాయి ఏం చేయాలని అడిగారు వీళ్ళే చెప్పి పోలీసులు ఎంఆర్ఓ గురించి చెప్పలేదు ఆర్డీఓకి సంబంధం లేదు ఇదేం పోలీసు రాజ్యం కాదు పోలీసులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి హద్దులు ఉన్నాయి కబద్దారు గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ముఖ్యమంత్రి ఉన్నమాదికి తెలియదు కానీ ఈ పోలీసు వ్యవస్థ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా మా నాయుడు గారు చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్క కేసు రివ్యూ చేపిస్తా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది తప్పించుకోవాలనుకుంటున్నారు తప్పించుకోలేరు ఎవరండి వస్తారు వీళ్ళు నేను వస్తే ఒక ఎస్ఐ కనపడు ఏటు వస్తే డిఎస్పీతో ఎస్పీ అందరూ ఊడిగం చేస్తారు వచ్చిన తర్వాత నేను అడిగాను అక్కడ ఏమయ్యా నేను వస్తే మొత్తం క్లోజ్ చేశారు రానేయకుండా లోపల విగ్రహం ఉంది కదా చూస్తున్నారా అని అడిగాను చూస్తున్నారు సార్ కొంతమంది అన్నారు నాకేం మెసేజ్ ఇస్తారు పోలీసులు సాంప్రదాయ ప్రకారం చూడకూడదు కాబట్టి మీకు పెట్టలేదు పూజారులకు ఏం చెప్పారు ఈ యొక్క ప్రిమిసెస్ అంతా కూడా సీజ్ చేశాం ఎందుకు సీజ్ చేశామంటే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి కాబట్టి సీజ్ చేశాం కానీ ఏటూ వస్తే క్లాప్ చేసి బ్రహ్మాండంగా ఆయనకు చూపించారు అంటే ఏమంటారు తమ్ముళ్ళు దీన్ని అంటే దీన్ని మనం ఆమోదిస్తామా రూల్ అందరికి ఉంటామనా కాదా నేను అవన్నీ చెప్పడమేమా కానీ ఒకటే నా బాధ ఇన్ని దేవుళ్ళ పైన దాడులు జరిగితే మీకు రోషం లేదే నా బాధ మనల్ని కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకోలేమో మనకు కావాలి అడుగుతున్నా కాపాడుకోలేమో మీరు ఈరోజు దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలుతో ఈరోజు చల్లగాటమాడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి
ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతా ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్ లో ఇవాల మనం ఉన్నామన్న సంగతి కూడా ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఆశ్చర్యం ఏమిటి అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతా ఉంది అంటే కరెక్ట్ గా ఆ మంచి కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడ వస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది 2019లో నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం పేద పిల్లల కోసం చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు తీరా చూస్తే అది పచ్చాబద్ధం గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాకే ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేశారు కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు 21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15న దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్లలో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం అలాగే 13 ఫిబ్రవరి 2020న ఉండ్రాజవరం మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు 14 ఫిబ్రవరి 2020న నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుకూటంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఫిబ్రవరి 8న ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించాం ఆ దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం ఏ పనితో మహిళా లోకమంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా లోకానికి అనంటే
ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందని రాకుండా చేసే ప్రయత్నం అదే సమయంలో వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది నెల్లూరులో ఓ రథం కాలిపోయింది ఒక దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలు జరిగాయి 2020 సెప్టెంబర్ 7న 55607 అంగన్వాడీలలో 31,16,000 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం కార్యక్రమం అనగా ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 6న 2020లో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు 2020 సెప్టెంబర్ 11న 87,00,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 6,700 కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మెయిల్ చేసే కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది దానికి కరెక్ట్గా సరిగ్గా 2 రోజులకు 13 సెప్టెంబర్ 2020న విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయమ చేశారు